హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు కీర్తి కోసం ఎవరు ఎంటర్ అవుతున్నారో తెలుసా మీకు మహేష్ బాబు కాళిదాస్ అతనే అండి తనకు జోడీగా నటించిన మహేష్ వస్తున్నాడు తనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ తనకి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పవచ్చు కానీ వాళ్ళు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ లవర్స్ లాగే కనిపిస్తూ ఉంటారు ఆ జోడీని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు వాళ్ళకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అందులో నేను కూడా ఒకరిని అయితే మహేష్ హౌస్ లోకి చాలా సర్ప్రైజ్ ఎంట్రీతో ఎంటర్ అవుతాడు ఎంటర్ అవ్వగానే భానుకి రోజ్ ఫ్లవర్ తో డాన్స్ చేస్తూ ప్రపోజ్ చేస్తాడు అలాగే తనకి దోశ కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది చికెన్ రోస్ట్ తీసుకొని వస్తాడు అలా చాలా సర్ప్రైజెస్ ఇస్తాడు ఫైనల్ గా వెళ్తూ ఉండగా తనకి చనిపోయిన పాప ఫోటో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక హౌస్ మేట్స్ అందరితో ఒక ఆట ఆడుకుంటాడు మహేష్ బిగ్ బాస్ హౌస్ లో అలాగే కీర్తితో ఎవరైతే రూడ్గా బిహేవ్ చేస్తున్నారో తనని ఇన్సల్ట్ చేసినట్టుగా బాధపడేటట్టుగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని పర్సనల్గా పిలిచి అదేనండి శ్రీహాని కానీ శ్రీ సత్యని పిలిచి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు కొంచెం పర్సనల్గా తీసుకోకండి అని అలా సజెషన్స్ ఇస్తాడు అలాగే కీర్తితోనే ఎక్కువసేపు స్పెండ్ చేస్తాడు మహేష్ బిగ్ బాస్ హౌస్లో వన్ అవర్ టైం ఉంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు తన కీర్తితోనే స్పెండ్ చేస్తాడు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడు హౌస్ మొత్తం వన్ అవర్ సందడి సందడిగా ఉంటుంది హౌస్ మేట్స్ కూడా చాలా హైపర్ యాక్టివ్ ఉన్నావు బ్రో నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా పంచ్లు ఇస్తున్నావు ఫైమాకే పంచ్లు ఇస్తున్నావు నువ్వు తప్పకుండా నెక్స్ట్ సీజన్లో ఉంటావు నువ్వు ఇలాంటి టెన్షన్ పెట్టుకోకు అని అందరూ సెటైర్స్ వేస్తూ ఉంటారు అలాగే అప్రిషియేషన్స్ కూడా చేస్తూ ఉంటారు నెక్స్ట్ సీజన్కి వస్తావు చాలా బాగా మాట్లాడుతున్నావు కలిసిపోతున్నావు అని చెప్పి కీర్తితో మాత్రం చాలా సీరియస్గా తను ఎలా ఆడాలో అవన్నీ కూడా తనకి చెప్తూ ఉంటాడు మహేష్ ఫైనల్గా వెళ్ళిపోతూ ఉండగా కీర్తికి తనకు ఎంతగానో ఇష్టమైన తన పాపకు జరగాల్సిన కార్యం అవన్నీ కూడా జరిపించామని నీ ఫ్యాన్స్ కూడా జరిపించారు ఆ వీడియోని హౌస్లో ప్లే చేస్తామని రిక్వెస్ట్ చేశాము బిగ్ బాస్ని కానీ వాళ్ళు ఓకే చేయలేదు అని చెప్పి మహేష్ చెప్పడం జరుగుతుంది అలాగే వాళ్ళిద్దరితో ఉన్న ఎపిసోడ్ మొత్తం చాలా కన్నుల పండగగా ఉంటుంది బిగ్ బాస్ వెళ్ళిన మహేష్ హౌస్ మేట్స్ అందరితో ఒక ఆట ఆడుకున్నాడు అందులో స్పెషల్ గా ఇనాయాతో అలాగే ఫైమాతో అందరికంటే ఎక్కువ ఏడ్పించాడు వాళ్ళిద్దరిని అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ రిటర్న్ పంచెస్ ఎక్కువగా ఇచ్చాడు అందరూ తినేంటి ఇలా మాట్లాడుతున్నాడు కంటెంట్ ఇస్తున్నాడా లేకపోతే తిని ఇలాగే ఉంటాడా బయట కూడా అని చాలా షాక్కి గురైపోయారు అస్సలు వాళ్ళందరూ ఉన్నా కూడా ఎవరిని కేర్ చేయకుండా కీర్తితోనే టైం స్పెండ్ చేశాడు తనతోనే ఆ టైంని మొత్తం స్పెండ్ చేసి వచ్చేసాడు మహేష్ దీంతో హౌస్ మేట్స్ అందరూ ఇంతమంది వచ్చేళ్ళారు కానీ ఇలాంటి షాకింగ్స్ అయితే ఎవరు ఇవ్వలేదు అని ఫనీగా మాట్లాడుకున్నారు అదండి మహేష్ బాబు కాళిదాసు అంటే అలాగే తన షెట్ పైన ఎంబికే అని ఉంటే హౌస్ మేట్స్ ఎంబీకే అంటే ఏంటి అని అడిగితే కీర్తి మహేష్ బాబు కాళిదాసు అని చెప్తే కాదు మహేష్ బాబు అండ్ కీర్తి అని చెప్పాడు అలా చాలా చాలా పని చేసి వేస్తూ వాళ్ళిద్దరు ఫ్రెండ్సా లేకపోతే లవర్సా అలాంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో హౌస్ మేట్స్ అందరికి అర్థం కాక జుట్టు బిక్కున్నారు ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేశాడు మహేష్ అలాగే కీర్తికి చాలా ధైర్యం చెప్పి తనని చాలా మోటివేట్ చేసి తన పాప ఫోటోని ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఈ ఎపిసోడ్ చూస్తుంటే నిజంగానే వాళ్ళు లవర్సా లేకపోతే ఫ్రెండ్సా అని మనకు కూడా డౌట్ఫుల్గానే ఉంటుంది ఈ వీకెండ్లో ఈ వీకెండ్లో నాగార్జున వచ్చారంటే తప్పకుండా కీర్తిని మహేష్ ఎవరు అసలు ఫ్రెండా లేకపోతే లవరా అని తప్పకుండా మహేష్ గురించి డిస్కస్ చేస్తారు మీకు గనక ఆది బాను అదేనండి మహేష్ కీర్తి జోడి నచ్చినట్లయితే ఇవాళ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్